హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్. ఇవాళ సజ్జ పిండితో చపాతీలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి గోధుమ పిండి చపాతీలాగే బాగా మెత్తగా ఉంటాయి. రొట్టె చేసుకోలేని వారు, అలాగే చేతకాని వారు ఇలా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అందులోకి 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 1 కప్పు సజ్జ పిండి వేసి రెండింటిని బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో 2 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన వెంటనే చపాతీ చేసుకోవచ్చు. దీనిని 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టనవసరం లేదు. ఇప్పుడు చపాతీ చేసి అట్లకర్ర తీసుకొని దాని మీద కొద్ది పొడిపిండి వేసుకొని నిమ్మకాయ సైజు పిండిని తీసుకొని చపాతీలాగా బాగా రౌండ్గా చేసుకోవాలి. మనకు కావలసిన షేప్లలో కూడా చేసుకోవచ్చు. మనం నార్మల్గా గోధుమ పిండితో చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే సజ్జ పిండితో చేసే చపాతీ కూడా ఎక్కడ విరగడం తునగడం కానీ జరగడం లేదు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ముందుగా చేసినటువంటి సజ్జ పిండి చపాతీ పెనం మీద వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాల్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఒకవైపు కాల్చుకున్న తర్వాత 2వ వైపు తిప్పుకోవాలి, అలాగే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మెత్తటి సజ్జ పిండితో చేసినటువంటి చపాతీలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.